అమ్మా బాగున్నారా నాన్న బాగున్నారా ఆరోగ్యం ఉన్నానమ్మా బాగున్నానమ్మా మీ పిల్లలతో మీరు ఆరోగ్యం ఉంటారని నా కోరిక ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న వాళ్ళ కాంచి పెద్ద వాళ్ళ వరకు తెల్ల జుట్టు వచ్చేస్తుంది కదా అది మీకు అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు గుళ్ళు గని ఎక్కడికైనా లైన్లో నిల్చుంటే చాలు ప్రతి ఒక పిల్లడికి ప్రతి ఒక పిల్లకి అదే పని పెట్టి ఎలా తెల్లేంటి తెల్లెంటి తెల్లెంటుకులు మీరందరూ కూడా నేను పెట్టివి పెట్టిది సక్సెస్ అవుతుంది మీరు చేసుకోవాలి నేను చేసినట్టు చేస్తే మీకు గ్యారెంటీగా అవుతుంది ఇదిగో నేను ఇవేళ పెట్టానే తలకి రాశాను నేను మా పాపకి అదే విధంగా మీరు కూడా పెట్టుకొని రాసుకుంటే తెల్లెంటుకులంటూ కూడా మధ్యమాయం అవ్వకపోతే గ్యారంటీ మధ్యమాయం అయిపోతాయి తెల్లెంటుకులు పోయి మీరు అలా వారానికి కొన్ని నెలలోను ఒకసారి రాసినా చాలు రాసుకుంటే మీకు ఎలా ఉంటాయో మీ ఎంటుకులు మీకే తెలుసు ఇది 12 సంవత్సరాల పిల్లల వరకు కూడా రాసుకోవచ్చు ఏమీ కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మీ రంగులు కావు మీకు అన్నీ తెలుసు మన తినే వస్తువే ఇది బీట్రూట్ మీకు తెలుసు అన్ని విధాలుగా మీకు మరీ 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 మీరందరూ బాగుండాలని చెప్తున్నాను నా మాట మన్నించి నన్ను మీద మీ 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 అమ్మ కింద మీ అక్క కింద మీ కింద చూసుకొని నన్ను చేసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చేసినవన్నీ ఒక పుస్తకంలో మీరు రాసుకోవాలి ఎందుకు రాసుకోవాలని చెప్తున్నానంటే నేను ఇంత వివరంగా పెద్దది అయిపోతుంది వీడియో అంటున్నారు మీరందరూ నేనేం చెప్పాలన్నా కూడా భయపడవలసి వస్తుంది ఎందుకంటే మీరు ఈ పుస్తకాలలో రాసుకున్నారనుకో ఏ టైం ఎలాగుంటుందో చెప్పలేము ఇవి మీకు ఏ టైంకైనా ఉపయోగపడతాయి నేను అన్ని మంచి శైలి పెడతాను అమ్మ మీకు నచ్చేలా ఉంటే పెద్దమ్మని ఎప్పుడు పోగొట్టుకోకండి అమ్మ ఇదమ్మా ఈ గిన్నె పెట్టుకుంటున్నాను ఈ గిన్నెలో ఈ చెంబుడి నీళ్ళు పోసుకుంటున్నాను చెంబు చూడండి చెంబుడి నీళ్ళు పోసుకుంటున్నాను ఈ చెంబుడి నీళ్ళు అలాగ ఉంటుంది అలాగే ఉండండి నేను నీకు ఒక్కొక్కటి చెప్తాను నేను అమ్మా ఇదిగోండి చూడండి ఒకసారి అమ్మా టీ పొడి ఇది మంచి టీ పొడి అమ్మా ఇది ఒకసారి చూడండి చక్కగా ఇగో ఈ మూడు చెంచాలు వేసుకోండి మూడు ఒకసారి చూడండి అమ్మా మీరు మూడు చెంచాలు పౌడర్ వేశాను నేను టీ పొడి అమ్మా టీ పొడి మూడు చెంచాలు వేశాను మీరు చూశారు కదా ఈ డికాషన్ మరగాలమ్మా మరిగిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ ఏమి వేస్తాను ఇదమ్మా బీట్రూట్ చూసారా మొలకలెత్తి ఇది వస్తుంది చూడండి ఒకసారి బీట్రూట్ ఈ బీట్రూట్ ఎలా తెచ్చుకోవాలి మీరు తెచ్చుకొని ఇది పెద్ద తల బారు ఉంటుంది చూడు వాళ్ళకనమాట అంత పెద్ద తల ఉన్నోళ్ళకి పెద్ద బారు తల ఉన్నోళ్ళకి ఒక్కలకే ఇది ఒక్కలకే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోమ్మా కొద్దిగా వేసేసుకోండి ఇందులోను ఒక కొంచెం చిన్న మగవాళ్ళది చిన్న తలన్నది అనుకో మీరు పెట్టుకోగా ఉంటది కొద్దిగా ఉంటే వాళ్ళకి వేసేసేయండి అలాగా అలా చేసుకుంటుండండి మీరు ఎంత బాగుంటారో అసలు నేను చెప్పలేను అసలు ఇలా తొక్క తీసుకోవాలమ్మా ఈ దుంప ఏమి ఎర్రగా ఉన్నట్టు ఈ తొక్క తీసుకోవాలన్నమాట ఇదమ్మా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలా అన్నును ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి చెప్తాను నేను ఇదమ్మా మిర్చి జాలు తెచ్చాను ఇందులోకి ఇవి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం మిర్చి ఆడేటప్పుడు ఒక్క నీళ్ళ చుక్క పోయకూడదమ్మా అసలు నీళ్ళు అంటూ తగలకూడదు తగలకుండా శుభ్రంగా మెత్తగా ఆడేసి ఆడించుకొని తీసుకొస్తాను శుద్ధ్రుగానే ఉండండి ఇదమ్మా చెంబు నీళ్ళు పోస్తే ఆశయం పైన చూశారు కదా ఉప్పు అడపోసేస్తా ₹5 అమ్మా ఈ కాఫీ పొడి ఇది మొత్తం వేసేసేవాళ్ళు ఇందులో ఇలా కలపాలి ఈ లవంగం పొడి అమ్మా ఇది ఒకసారి చూడండి మీరు లవంగం పొడి ఇది ఇప్పుడే వేసుకోవాలి పొయ్యి మీద మరిగినప్పుడు వేయకూడదు చిటికడ వేసానమ్మా కొంచెం వేసుకోవాలి ఎక్కువ కాదు నేను చిటికడ వేసాను ఆ చిటికడే వేసుకోవాలి మీరు ఇదమ్మా ఇలాంటిది ఇలా వెన్న తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇనపకలాయే పెట్టుకోవాలి ఇనపకలాయ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇప్పుడు టీ పొడును
కాఫీ పొడి వేసిన తర్వాత నీళ్లు చల్లారిపోయినాయి ఇందులోనే పోసేస్తున్నాను ఇదిగోమ్మా ఇది బీట్రూట్ మెత్తగా చేసుకున్నాం ఒకసారి చూడండి మీరు ఇలా గుడ్డ తీసుకోవాలి ఇలా గుడ్డ తీసుకొని పిండినట్టుగా రసం పిండుకోవాలమ్మ రసమే దీనికి పని ఇలా గుట్లో వేసుకొని రసం పిండుకోవాలి సరేనమ్మ రసం ఎలా వచ్చిందో ఇలా పిండుకోవాలి చూడమ్మ ఇదిగో ఇది క్యారెట్ బీట్రూట్ నీళ్ళు ఇలా తీసుకొని పోసాను ఇలా కలపాలన్నమాట టీ పొడిను కాఫీ పొడిను ఇవి ఇలా కలుపుకోవాలన్నమాట ఈ బీట్రూట్ నీళ్ళు ఇవి ఇప్పుడు ఈ నీళ్ళు ఈ బాండిలో పోసా కదా ఇప్పుడు చూడండి ఇదిగోండి నిమ్మకాయ బద్ద ఒకటే ఒక రసం ఒక బద్ద ఇది రసం తీసేస్తున్నాను అమ్మా నేను ఇప్పుడు కేసరంజని పౌడర్ వేస్తున్నానమ్మా ఇందులో మీరు గాని కేసరంజని పౌడర్ దొరికితే ఇదే వేసుకోండి దొరకడం కొద్ది కష్టం లేనప్పుడు ఎన్న పౌడర్ మాత్రం ఆయుర్వేద షాపుల్లో తెచ్చుకొని వేసుకోండి మంచిది వేసుకోండి అమ్మా ఒక కప్పు నేను వేసాను బాగా ఇది కేసరంజని మాత్రం బాగా పని చేస్తుంది ఇలా ఉండల లేకంటే కలుపుకోండి అమ్మా లేదనుకుంటే ఇలా మజ్జిగ కవాన్ తీసుకొని కొట్టుకోండి ఇందులో వేసాం కదమ్మ ఇప్పుడు ఈ శివర్లు అంటున్నది కదా మనం ఉండలు లేకుండా కలిపాం కదా శివర్లు కానుకొని ఉంది అనుకుని ఉంటే మంచిదే కానీ అంత లేదు కదా మనం ఒక్క మనిషికే చేసాం కదా ఎక్కువ చేసేలా ఉంటే బాగుంటుంది దీని నిండా వేసుకున్నాం అనుకో చక్కగా నల్లగా వచ్చేస్తుంది అనమాట రేపు పొద్దున్న మీకు చూపిస్తాను ఇది ఇప్పుడు నేను ఒకసారి అలా ఉండండి నేను చూపిస్తాను మీకు అమ్మా ఇక దీన్ని కదిలించకూడదమ్మా ఇలాగే పెట్టేసుకొని తెల్లవారి నైట్ అంతా ఉంచేసేవాళ్ళు నైట్ అంతా ఉంచి తెల్లవారి మన నేను చూపిస్తాను మళ్ళా రాసుకునేటప్పుడు నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా మూత పెట్టేసేవాళ్ళు అనమాట ఇలాగా ఇలా మూత పెట్టేసి ఇంకేమన్నా దీని మీద పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ దీనికి మాత్రం గాలేళ్ళకంటే ఉండాలి అది ఇదిగమ్మా రాత్రి ఇచ్చేసి ఇక్కడ పెట్టాను అదే తయారు చేసి పెట్టాను ఇప్పుడు ఇలా గుడ్డ కట్టుకున్నాను ఈ గుడ్డ తీస్తాను ఇప్పుడు నేను ఇదిగో ప్లేట్ ఇలా మూత పెట్టాను కదా ఇప్పుడు ప్లేట్ తీస్తాను ఇప్పుడు రాసుకుంటాం అన్నమాట అందుకని చూడండి ఎంత నల్లగా తయారైందో అది కలుపుకోవాలి ఇలాగా రాసుకోవాలని మనిషికి ఇగమ్మా ఇలా తలకు తానం చేసిన తర్వాత రాసుకోవాలి చక్కగా ఇలా చేయితో రాసుకోవచ్చు ఏం అవ్వదు చక్కగా కుంచులు అన్నీ ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు చక్కగా రాసుకుంటే ఈ తల్లేదు బాగా మెరిసిద్దమ్మా చక్కగా మెరిసిద్ది బాగుంటుంది చక్కగా మీకు ఒకసారి ఇలా పెట్టుకోండి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చేలా ఉంటే మాత్రం నాకు మంచి కామెంట్లు పెట్టండి ఇగమ్మా ఇలా మొత్తం తలకు రాసుకొని ఆ తర్వాత ఉన్నది కూడా ఈ సిగురులకి ఇలా సిగురులు చేతిలో పెట్టుకొని ఇలా రాసుకోండి చూసారా రాసుకున్న తర్వాత మీ తల ఎప్పుడైతే ఆరుతుందో అప్పుడు ఉట్టి నీళ్ళతోనే తలకు తానం చేసేయండి షాంపూ గట్ట పెట్టొద్దు
రేపు షాంపూ తో చేసుకోండి. ఇవాల మాత్రం వద్దు అమ్మా. తలకు పెట్టని చూశారు కదా మీరు, అలా తయారు చేసుకొని మన సాయంత్రం తయారు చేసుకొని నైట్ అలా వదిలేసి మళ్ళా నైట్ ని ఎలా పెట్టానో అలా పెట్టేసి గాలి పడకుండా మూత పెట్టేసి నైట్ కలిపిసి చక్కగా ఈ తలకు తానాన్స్ ఎవరికైతే వైటిఆర్ ఉందో వాళ్ళు తలకు తానాన్స్ చేసుకొని రెడీగా ఉండాల. నిన్నే చేసుకోవాలి తలకు తానం. చేసుకుంటే ఈవేళ మనం దుబ్బేసిన తర్వాత పాయి 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 తీసి చక్కగా రాసుకోవాలి. వైటిఆర్ అంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా, లేనోళ్ళైనా రాసుకోవచ్చు. లేనోళ్ళు కూడా జిగజిగ మెరుస్తుంది, వాళ్ళకి కూడా రాసుకోవచ్చు. వాళ్ళు రాసుకోకూడదు అని ఏమీ లేదు. అయితే ఇది చేసుకున్న తర్వాత షాంపూతో మాత్రం తలకు తానం చేయకూడదు. మీరు ఎంతసేపు అయితే తయారిపోద్దో అప్పుడు స్నానం చేసుకోవాలని బాత్రూమ్కి వెళ్తారో అప్పుడు మామూలు ఉట్టి నీళ్ళే, గోరువెచ్చని నీళ్ళతో ఉట్టి నీళ్ళతోనే స్నానం చేసేసుకోండి. స్నానం చేసుకున్న తర్వాత మామూలు ముఖం అయ్యి సబ్బుతో కడుక్కోండి, వచ్చేసేయండి. అంతేగాని ఈవేళ మాత్రం షాంపూ పెట్టొద్దు. ఒకవేళ మీకు పెట్టాలనుకుంటే రేపు పెట్టుకోండి, షాంపూతో స్నానం చేసుకోండి. కానీ స్నానం చేయవలసిన అవసరం లేదు. బాగా జల్లుగా ఎక్కువ నీళ్ళు తలకు పోసుకుంటే ఈ స్నానం చేయవలసిన అవసరమే లేదు తలకి షాంపూతో. అలాగ నెలకొకసారి మీకు బాగా వైటిఆర్ ఉన్న వాళ్ళు అయితే నెలకొకసారి పెట్టుకున్నారనుకో, వైటిఆర్ మతిమాయం అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ రానే రాదు. కానీ నెలకొకసారి పెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు పెట్టుకున్నారు కదా మీరు, ఇంకా ఈ ఈ షాంపూ షాంపూతో నేను ఇవాళ చెయ్యక్కర్లేదు కదా. ఇక్కడి నుంచి మీరు ఎప్పుడు షాంపూతో చేసుకునే నెల రోజులు వైటిఆర్ అంటూ బయటికి కనిపించదు, అసలు కనే కనిపించదు. అదే అందుకని నేను చెప్పేది, నెల నెల పెట్టుకున్నారనుకో, నెలకు నెలలో ఒక వారంలో పెట్టించుకున్నారనుకో అసలు మాయమైపోతుంది. నేను ఇంత గట్టిగా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ఆరోగ్యం కాదు, మీ గురించి అంటే మీరు బాగుండాలని, నేను చెప్పినవి మీకు శుభ్రంగా అందాలని, మీకు తెలుసుకోవాలని, రంగులు రాస్తే కొద్దిగా ఇబ్బందులని నేను చెప్తున్నాను. అందుకని చెప్తున్నాను, రంగులు రాస్తే ఇబ్బంది కదమ్మా, మీరు ఇబ్బంది పడకోకుండా ఉండాలని చాలా చాలా కష్టపడి నేను మీకు చెప్పుతున్నాను. మీరు ఇటు అరకు పెరసోగులు పెట్టుకోకుండా నేను చెప్పింది కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీతో ఏ రెండు తెల్ల జుట్టు అంటూ ఉండదు. మీరు ఫస్ట్ నుంచి రాసుకున్నారనుకో, మగవాళ్ళు రాసుకోవచ్చు ఆడవాళ్ళు రాసుకోవచ్చు, ఫస్ట్ నుంచి రాసుకున్నారనుకో, ఒకవేళ మీరు ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలు అలా ఉంటారనుకో, ఫస్ట్ నుంచి నెల నెల రాసుకున్నారనుకో అసలు సూపర్ ఉంటుంది అనమాట తల. అంటే నల్ల తలనే రాసుకోవచ్చు, తెల్లయ్యనైనా రాసుకోవచ్చు. మీరు హ్యాపీగా రాసుకొని మీరు ఉంటారని పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోకుండా మీ గుండెల్లో పెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను.